ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు నిత్యావసరంగా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇసుక ట్యాక్సీ పాలసీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఇసుక అవసరమన్నారు. కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా తక్కువ ధరలో ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరకు ఇసుక వస్తుందని, అక్రమంగా రవాణా చేసే వాటికి చెక్ పెట్టడానికి ఇసుక ట్యాక్సీ పాలసీ ఉపయోగిస్తుందని అన్నారు. దీని ద్వారా వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందని అన్నారు. ఇసుక ట్యాక్సీ ఏజెన్సీ వారికి ట్యాబులు ఇచ్చారు. మీరు వెళ్ళి కొంచెం వెనుకంటే వినోద్ మీరు వాడకు వెనికించారు. ఇవాళ ఫ్లాష్ అడవల్ వస్తుంది అబ్బా. ఇది anybody who wants to register can register. Even today also they can register, even tomorrow also they can register. Now the what you are asking, if a tractor is not registered and he is running, the danger is more. ఎవరు ప్రెస్ వాడు ఫోటో తీసుకుంటారు, పోలీస్ తీసుకుంటారు, సంబడి చిల్డ్రన్ పెనల్టీ ఇస్ 25,000. వై విల్ ఎనీబడి టేక్ దట్ రిస్క్ ఫర్ 2 రోడ్స్ ఆర్ 3 రోడ్స్? వీఆర్ గివింగ్ 2900. యాక్చువల్ రేట్ ఇస్ అరౌండ్ 2600. వీఆర్ గివింగ్ 300 రూపీస్ బికాస్ బేసిక్లీ రౌండింగ్ ఆఫ్ 3 లక్షలు. బికాస్ ట్రాక్టర్ ఓనర్ ఒక బాబుకి వెళ్తాము అంటే 1 కిలోమీటర్ లోపల కూడా ఎలా తీసుకుంటారు. So every tractor has these type of these tractors. They will basically have this. 2,900. 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 2